శ్రీ గురుభ్యోనమ శ్రీమాత్రే నమ హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం లక్ష్మీ వైభవం కార్యక్రమానికి స్వాగతం లక్ష్మీ వైభవం ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు మన భారతదేశంలో ఉంటాయి అందుకే ఎప్పుడూ కూడా మన భారతదేశం కళకళలాడుతూ ఉంటుంది ప్రతి ఒక్క దేశం భారతదేశం వైపే చూస్తుంటుంది మన సనాతన సాంప్రదాయం మీద రీసెర్చ్లు చేస్తున్నారు మన సనాతన సాంప్రదాయాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు చూడండి ఇప్పుడు హరే రామ హరే కృష్ణ జపం విదేశాల్లో ఎక్కువగా జరుగుతుంది భారతదేశంలో కంటే దానిలో ఉన్న శక్తిని వాళ్ళు తీసుకున్నారు అదే నామస్మరణ చేస్తూ వాళ్ళు నగర సంకీర్తనలు కూడా చేస్తారు చూడండి ఎప్పుడైనా మీకు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ చూడండి ఉపయోగపడతాయి అలాంటి గొప్పది మన భారతదేశం ప్రపంచ దేశాల్లో గురుత్వం వహిస్తోంది భారతదేశం ఒక గురువులాగా అందరినీ ఆచరణలో పెట్టడానికి ఒక ఉదాహరణలాగా భారతదేశాన్ని తీసుకుంటారు ఎప్పుడైనా చూడండి ఓర్పు సహనంతో కూడా ఉంటుంది అందరికి మనకే కోపం వస్తుంది ఏంటిది ప్రభుత్వాలు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పాను అటువంటి గొప్ప భారతదేశంలో మన సనాతన సాంప్రదాయంలో మనకున్న దైవ శక్తి మనకున్న దైవ ఆరాధన ఎవ్వరికీ లేదు ఎంతో మంది దేవతలు ఎన్నో సందర్భాల్లో అనేక అవతారాలు తీసుకుని మనల్ని ఉద్ధరించారు ధర్మాన్ని ఉద్ధరింపచేశారు అటువంటి పుణ్యభూమి కర్మభూమి కూడా భారతదేశం మరి మన భారతదేశంలో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారే అని అంటే పేదవాళ్ళు ధనికులు మధ్యస్థము అందరూ ఉన్నారు కాబట్టే భారతదేశం గొప్పది అందరూ ధనికులు ఉంటే గొప్ప దేశం ఎలా అవుతుంది కాబట్టి మరి లక్ష్మీ వైభవంలో అమ్మవారిని ఏ విధంగా ఆరాధిస్తే మనకు మంచిది అనేది తెలుసుకుందాం ఎప్పుడైనా కానీ మీ ఇంట్లో ఏదైనా కానీ ఒక ప్రత్యేకమైన వ్రతము నోము లేకపోతే శుభకార్యము ఏదైనా అవ్వచ్చు చాలా మంది అడుగుతుంటారమ్మా నల్ల వస్త్రాలు ధరించవచ్చా అని ధరించకూడదు పండగ పర్వదినాల్లో శుక్రవారం రోజుల్లో కూడా నల్ల వస్త్రాలు ధరించకూడదు నలుపు అనేది మనకే ఏదైనా నలుపు చీకటితో సంకేతం చీకటిని ఎవరు వద్దనుకుంటారు కదా అందరూ వెలుతురే కావాలి అంటారు అంటే చీకటి ఏమో దుఃఖము అంటే సంతోషము అనేది మనకు ఆ అలా ఫిక్స్ అయిపోయింది మన మైండ్ కాబట్టి మరి దానితో సంకేతంగా ఉన్న నలుపు అరిష్టం అని చెప్తారు చూడగానే నల్ల దుస్తులు ధరించిన వాళ్ళని చూడగానే మన మనస్సులో కూడా నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది అదే మంచి ఎరుపు మంచి ఆకుపచ్చ మంచి నీలం లేకపోతే సరస్వతి కలర్ అని ఇలా అనేక రంగులు మనకి నేరేడు రంగు రంగులని ఉన్నాయి కదా అవి చూడగానే ఒక ఆహ్లాదం మనకి కాబట్టి అలాంటి దుస్తులు ధరించాలి కానీ నల్ల దుస్తులు మాత్రం ధరించకూడదు ఎప్పుడు శుక్రవారము మనకి పండగ పర్వదినాలు నోములు వ్రతాలు శుభకార్యాలలో పెట్టడం కూడా ఎవరికి నలుపు కలిసిన వస్త్రం పెట్టకూడదు పెట్టారు అంటే తీసుకున్న వాళ్ళు కష్టాలు పాలవుతారు మరి మీరు పెట్టడం వల్ల అవతల వాళ్ళు కష్టాలు పాలు అవడం మంచిదేనా కాదు కదా అలా పెట్టేటప్పుడు కూడా ఎప్పుడైనా పసుపు ఎరుపు ఆకుపచ్చ నీలం నీలంలో లేత రంగు నీలం అలాగే నిండు రంగు ఇవి మాత్రమే పెట్టండి అవతల వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది మనకి మంచి జరుగుతుంది లక్ష్మీదేవి చూస్తుంది వీళ్ళు అందరు మంచి జరగడం చూస్తారా లేదా అందరికి మంచి చేయడం కోసం వాళ్ళ ఆలోచన ఉందా లేదా అని అమ్మవారు గమనిస్తూ ఉంటుంది అమ్మవారు ప్రకృతి స్వరూపిని లక్ష్మీ అష్టోత్తరంలో మొదట్లోనే ఉంటుంది ప్రకృతి అయిన మహా అని అంటే ప్రకృతి మొత్తము కూడా అమ్మవారి శక్తి ఆ ఉంది అనమాట అంతే కానీ ఆ ఎక్కడో దేవుడు కూడా ఉందిలే అక్కడ అమ్మవారు చూస్తుందని నేను హాల్లో పెట్టాను కదా అనుకోకండి ప్రతి అనువణువు అమ్మవారి శక్తి నిండి ఉంది అమ్మవారు ప్రతి చోట మనల్ని గమనిస్తూనే ఉంటారు నువ్వు నిద్రిస్తున్నప్పుడు మేల్కొన్నప్పుడు రెండు కార్యక్రమాల్లో అమ్మవారు ఉంటుంది నువ్వు నిద్రించినప్పుడు అమ్మవారు లేకుండా ఏమీ ఉండదు అలా మనం చేసే పనులు కూడా మన దేవాలయం కాదులే ఇంట్లో పూజా మందిరం కాదులే ఇక్కడ దేవుడు లేడులేని మనం అన్యాయమైన అక్రమమైన పనులు చేస్తే ఫలితాలని ఎక్కువగా మనం తిరిగి అంటే ఎటువంటి ఫలితం చేస్తే అటువంటి ఫలితాలే అందుతాయి మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది యద్భావం తద్భవతి అంతే దీనికి మించిన పదం లేదు ఇంకా మన తెలుగు భాషలో కాబట్టి అలా ఎప్పుడు కూడా ధరించకండి పెట్టకండి ఇంకా మీరు అమ్మవారి ఆరాధన ఏ విధంగా చేయాలి ఎప్పుడైనా కూడా ఏ ఆరాధన చేసినా మొదటగా విఘ్నేశ్వరుడి యొక్క శ్లోకం స్థుతి ఆయనకు నమస్కారం తప్పనిసరి మీరు ఏదైనా నోములు వ్రతాలు చేస్తే పసుపు గణపతిని చేసి మొదటగా విఘ్నేశ్వర పూజే చేయిస్తారు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ వ్రతం ఆ పూజ పూర్తి అవ్వాలి అనేది ఆ తర్వాత గురు ప్రార్థన మీ గురువు ఎవరైనా ఉంటే గురువు యొక్క ప్రార్థన ఆ తర్వాత మీకు ఇష్టమైన మంత్రాలు ఏమైనా కానీ చెయ్యండి చేసి అప్పుడు ఏ దేవతని మీరు ఆరాధిస్తున్నారు లలితాదేవినా లక్ష్మీదేవినా సరస్వతిన లేకపోతే వారాహి అమ్మవారిన లేకపోతే నీలాదేవినా నీల సరస్వతీదేవిన పార్వతీదేవిన ఏ అమ్మవారి ఆరాధన చేసినా ఇవి తప్పనిసరి ఇవన్నీ చేసిన తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తరం అన్నీ చేసి మీరు ఏ కోరికతో అయితే ఈ పూజ చేస్తున్నారో ఆ కోరికను అమ్మవారికి చెప్పండి ఆర్ధతతో చెప్పండి బాధతో చెప్పండి మీకు ఎంతో బాధ ఉంటుంది కదా కష్టాలు ఏ విధమైన ధనపరంగానే కాదు ఇంట్లో అష్ట కష్టాలు అంటారు ఎనిమిది రకాల కష్టాలు ఉంటాయి చాలామందికి ఆ ఎనిమిది రకాల కష్టాలని అమ్మవారికి చెప్పుకోండి నాకు ఈ బాధ ఉంది అని కన్నీళ్లు పెట్టుకోండి అమ్మవారు కరిగిపోతుంది కన్నీళ్ళకి నిజంగా చెప్పి మా కోరిక నెరవేరాలి ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో అనుభవిస్తున్నామో ఆ పాపాన్ని తొలగించు తెలిసో తెలియకో మూర్ఖత్వంతోనో అహంకారంతోనో పాపం చేశాం ఈ జన్మలో కూడా తెలిసి తెలియక చేసి ఉంటే క్షమించు తల్లి అని శరణు వేడండి అమ్మవారి పాదాలని పట్టుకోండి పాదాలని పట్టుకోమంటే ఫోటోకున్న పాదాలని పట్టుకోమని కాదు కళ్ళు మూసుకొని భావన చేయండి అమ్మవారి పాదాలు ఇక్కడ ఉంది అమ్మవారి ఇక్కడ ఉంది అమ్మవారి పాదాలు పట్టుకున్నాను శరను వేడుతున్నాను అని చెప్పి శరణు వేడండి తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తుంది నిజంగా ఎప్పుడైనా అంతే కదా మనం కూడా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తూ వచ్చి అమ్మ అమ్మ తప్పైపోయిందంటే కరిగిపోతాం కదా అలాగే అమ్మవారు కూడా మనల్ని అనుగ్రహిస్తుంది కాబట్టి కొన్ని నియమాల్ని పాటిస్తూ ఆరాధిస్తే మాత్రం తప్పకుండా ఫలితాలు లభిస్తాయి రేపటి ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం స్వస్తి